ఇక పుట్టుక తనదైన బతుకంతా తెలంగాణకు ధారపోసిన మహనీయుడు, నిజాం నిరంకురుశ పాలనకు వ్యతిరేకంగా కలంపోరు సలిపిన యోధుడు, ప్రజాస్వామ్యంలో ప్రజల వైపు నిలిచి ఆధునిక సమాజంలో సామాన్యుడి హృదయాన్ని తన కవితల ద్వారా కదిలించి సాహితీ లోకంలోనే కొత్త ఒరవడి సృష్టించాడు. ఆధునికీకరణ ముసుగు కప్పుకుని భాషలు మార్చుకుని కొత్త పోకడలు పోతున్న సమాజంపై కలత చెంది పెన్ను ఎక్కుపెట్టాడు. 10 మంది గొడవను తన గొడవగా భావించి తన గొడవను రాసి ప్రజాకవిగా ఘనకీర్తి పొందాడు. భాషాయాసల ప్రేమికుడుగా గుర్తింపు పొందిన ఆయన జయంతినే ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటుంది. ఆయన ఎవరో కాదు, ప్రజాకవి కాళోజీ నారాయణరావు. మనుషులు పుడతారు, మరణిస్తారు, కానీ కొంతమంది మాత్రమే తమ జీవితాన్ని జాతికి అంకితం చేస్తారు, తరతరాలుగా అందరి గుండెల్లో నిలిచిపోతారు. అలాంటి వారు నూటికో కోటికో ఒక్కరు ఉంటారు. వారిలో గుర్తించుకునే పేరు కాళోజీ నారాయణరావు. తెలంగాణ తొలిపొద్దు కాళోజీ. అన్యాయాన్ని ఎదిరిస్తేనే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తేనే నా గొడవకు ముక్తి ప్రాప్తి అని సగౌరవంగా ప్రకటించిన ఉద్యమ వీరుడు ప్రజాకవి కాళోజీ. 1914 సెప్టెంబర్ 9 కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని రట్టిహళ్ళి గ్రామంలో జన్మించారు కాళోజీ. తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో రచయితగా ప్రఖ్యాతిగాంచారు కాళోజీ. రాజకీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో ఆయన దిట్ట. కాళోజీ నాగొడవ సమకాలీన సమస్యలపై పూరించిన సమరసంకం అక్షర ఆయుధం లాంటిది. బీజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలివచ్చిన కాళోజీ కుటుంబం మడికొండలో స్థిరపడింది. హైదరాబాద్ పాతబస్తీలోని చౌమహల్లా పాఠశాలలో చదివిన కాళోజీ సిటీ కాలేజ్ హన్మకొండ కాలేజియేట్ హైస్కూల్లో మెట్రికులేషన్ పూర్తి చేశారు. 1939 హైదరాబాద్ హైకోర్టుకు అనుబంధంగా ఉన్న లా కాలేజీలో న్యాయశాస్త్రం పట్టా పొందారు. 1930 గ్రంథాలోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. సత్యాగ్రహోద్యమంలో పాల్గొని 25 సంవత్సరాలకే జైలు శిక్ష అనుభవించారు. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, పివి నరసింహారావు వంటి వారితో అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు కాళోజీ. తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్ను స్థాపించిన వారిలో కాళోజీ ఒకరు. రజాకర్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ 1945 పరిషత్ ద్వితీయ మహాసభలను నిర్వహించారు. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించి నగర బహిష్కరణ శిక్షకు గురయ్యారు. 1953 తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పని సామాన్యుడే తన దేవుడని ప్రకటించారు కాళోజీ. తన రచనలతో యావత్ సమాజాన్ని జాగృతం చేశారు. అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవేటికిరా అంటూ ఆయన సంధించిన భాషాబాణం ఎందరికో మాతృభాష పట్ల ప్రేమను రగిల్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కాళోజీ జయంతిని ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తోంది. అనా కథలు, నా భారతదేశ యాత్ర, పార్థివ వ్యయము, కాళోజీ కథలు, నా గొడవ, జీవన గీత, తుది విజయం మనది, తెలంగాణ ఉద్యమ కవితలు, ఇది నా గొడవ, బాపు బాపు బాపు, ఇలా ఎన్నో రచనలు చేశారు కాళోజీ. అందులో ప్రతి దశలోనూ సామాన్యుల గొంతుకగా నిలిచారు. అట్టడుగు వర్గాలకు అండగా ఉన్నారు. నమ్మిన సిద్ధాంతాల కోసం జీవితాంతం నిలిచిన మహనీయులు కాళోజీ నారాయణరావు. 2002 నవంబర్ 13 ఆయన తుది శ్వాస విడిచారు. నా గొడవ అంటూ పెత్తందార్లు అవినీతి రాజకీయ నేతలకు ఎదురొడ్డిన ఆయన ధైర్యం తెగువ అందరికీ ఆదర్శం.